గనక చిన్న చిన్న చిట్కాలు వంటింట్లో గనక పాటిస్తే తక్కువ టైంలో ఎక్కువ పని శ్రమ లేకుండా అయిపోతూ ఉంటుంది, అలాగే హెల్దీగా ఉంటాం. ముందుగా బ్రెడ్ తీసుకున్నామండి, అది వీట్ బ్రెడ్ అయినా మైదా బ్రెడ్ అయినా ఏదైనా పర్వాలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలు స్కూల్ నుంచి పరిగెత్తుకుంటా రాగానే లేదంటే పొద్దునపూట నిద్ర లేవగానే ఇలా చేసి పెడితే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. షుగర్ పేషెంట్స్ అయినా చక్కగా తినొచ్చు. అయితే ముందుగా ఒక చెంచాడు నెయ్యి వేసుకొని ప్యాన్లో పైన రెండు బ్రెడ్ పీసులు పెట్టుకోండి. రెండు ఎందుకు అంటే ఒక కంప్లీట్ పర్సన్కి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చాలా హెల్దీగా ఉంటుంది, టమ్మీ కూడా ఫుల్ అవుతుంది. కనీసం చిన్న గ్లాస్ పాలు తీసుకోండి, దాంట్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు పాలు పోసుకోండి. మూత పెట్టుకొనైనా పర్వాలేదు లేదంటే మూత తీసైనా పర్వాలేదు, మీడియం ఫ్లేమ్ మీద కనీసం 3 నుంచి 5 నిమిషాల పాటు ఒక సైడ్ని కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతుంది. సో మీకు చేత్తో ఒకవేళ చాలా సాఫ్ట్గా ఉంది తిప్పలేను అనుకుంటే ప్యాన్తో మామూలుగా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. కనీసం 5 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ ఫ్లిప్ చేసుకొని పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలా పెట్టేసి మనం బ్రెడ్ని మళ్ళీ ఇంకొక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సో దాన్ని మనం ప్లేటింగ్లోకి తీసుకొని, చాలామంది షుగర్ బ్రెడ్ అయితే కనుక షుగర్ పేషెంట్స్ అవాయిడ్ చేయండి, వీట్ బ్రెడ్ అయితే చక్కగా డైరెక్ట్గా తినేసేయవచ్చు. లేదు ఇంకా టేస్టీగా కావాలి అంటే మనకి మంచి ప్యూర్ హనీ తీసుకొని మంచిగా పైన అంతా గార్నిష్ చేసేసుకొని పిల్లలకి పెడితే కనుక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మీరు నమ్మరు, ఇడ్లీ దోశ రోజు తిని బోర్ కొడుతున్న వాళ్ళకి తప్పకుండా ఇలాంటి ఒక బ్రేక్ఫాస్ట్ అనేది చేసి పెట్టినా, స్నాక్స్ అనేది చేసి పెట్టినా చాలా యమ్మీగా తినేస్తారు, వాళ్ళ కడుపు ఫుల్ అవుతుంది. అలాగే ఇలాంటి టేస్టీవి ఇంట్లో కనుక వండి పెడితే బయట లేస్ ప్యాకెట్లని అటువంటివి ప్యాకెడ్ ఫుడ్ తినకుండా అవాయిడ్ చేయవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.